ఉద్యోగాల కోసం ఇంటర్నెట్లో వేరియస్ ఫోరమ్స్ ద్వారా సెర్చ్ చేసేటప్పుడు ఈ ఫ్రాడ్స్టర్స్ ఏంటంటే వాళ్ళు ఫిషింగ్ ద్వారా ఫేక్ వెబ్సైట్లను క్రియేట్ చేసి ఆ లింక్స్ ఈ ఎవరైతే సెర్చింగ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు అన్నమాట ఆ లింక్స్ క్లిక్ చేసే విధంగా వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాతను దాంట్లో ఈ ఎవరైతే ఈ నిరుద్యోగ యువత ఉన్నారో వీళ్ళ యొక్క అన్ని వ్యక్తిగత వివరాలు తీసుకోవడం ద్వారా అంటే మెయిల్ ఐడి ఫోన్ నెంబరు అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు ఇతరత్ర ఏవేవైతే వాళ్ళు వీళ్ళని ఫినాన్షియల్గా కానీ లేదా ఇంకేదైనా పర్సనల్గా కానీ డ్యామేజ్ చేయాలి అనుకుంటే అవసరమైనటువంటి ఇన్ఫర్మేషను వీళ్ళకి తెలియకుండానే తీసుకుంటారు. దాన్ని ఉపయోగించుకొని ఎవరైతే ఈ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వీళ్ళకి వివిధ రకాలుగా వీళ్ళని మోసం చేయడం జరుగుతుంది. ఇందులో ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటిది ఏపీ డిజిటల్ అగ్రో కార్పొరేషన్ అనే పేరు మీదను ఎవరైతే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వీళ్ళకి ఇండియన్ పోస్ట్ ద్వారా లెటర్స్ వస్తున్నాయి. ఆ లెటర్స్ ఏంటంటే బీపీఎల్ ఛార్జెస్ 500 రూపీస్ చెల్లించి ఆ లెటర్ తీసుకోవాలి అని దాని మీద ఉంటుంది. అయితే ఆ విధంగా 500 రూపాయలే కదా ఏదైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా సంథింగ్ ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిందన్నటువంటి భ్రమలో 500 రూపాయలే కదా అని చెల్లించి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. తీరా అది ఓపెన్ చేసి చూసిన తర్వాత అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, అందులో బ్లాంక్ పేపర్స్ కానీ లేదా ఇర్రెలవెంట్ మెటీరియల్ ఏదైనా ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ కంపెనీ అయినా సరే జాబ్ రిక్రూట్మెంట్లో భాగంగా విపిఎల్ ఛార్జెస్ చెల్లించి పోస్ట్ తీసుకోవాలని చెప్పేసి నౌడేస్ ఎవరు పంపించట్లేదు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్స్లో అయితే ఆ విధంగా అసలు జరగట్లేదు. ఈ విపిఎల్ ఛార్జెస్ చెల్లించినటువంటి డబ్బులు ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉన్నాడో ఆ ఫ్రాడ్స్టర్ అకౌంట్కి ఆ అమౌంట్ అంతా వెళ్తుంది. రావడము మనకి రావడం అయితే ఏపీ డిజిటల్ అగ్రో కార్పొరేషన్ అనే పేరు మీదన వస్తున్నాయి, కానీ ఆ పోస్టులన్నీ కూడాను ఈ విధంగా వచ్చేటువంటి పోస్టుల కవర్స్ అన్నీ కూడాను చూస్తే ఎక్కడో యూపీ నుంచి అదర్ స్టేట్స్ నుంచి అనమాట, నార్త్ ఇండియా నుంచి అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి, ఫ్రాడ్స్టర్స్ పంపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి లెటర్స్ ఏవైనా వచ్చినట్లయితే తీసుకునే ముందు ఫ్రమ్ అడ్రస్ అనేది తప్పనిసరిగా చెక్ చేయండి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అలాగే నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, తెలంగాణ అలాగే మహారాష్ట్ర ఏ రాష్ట్రానికి సంబంధించిన యువత ఉన్నట్లయితే వాళ్ళకన్నమాట ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి పేర్ల ద్వారా పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ వాల్యూ పేబుల్ పోస్ట్ అనేది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒక డీల్ జరిగినట్లయితే అవతల వ్యక్తి అన్నోన్ పర్సన్ అయి ఉండి ఆన్ డెలివరీ డబ్బులు చెల్లించే విధంగా ఇండియన్ పోస్ట్ అనేది అలాంటి ఒక మంచి సర్వీస్ని ఇండియన్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. దాన్ని ఫ్రాడ్స్టర్స్ ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. నిరుద్యోగ యువత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఏదైనా సరే ఒక లింక్ని ఓపెన్ చేసినట్లయితే లేదా ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే ఆ లింక్ ఏదైతే ఉందో అది జెన్యూనా కాదా, మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు కరెక్ట్ వెబ్సైట్లోకి జెన్యున్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుందా లేదా ఏదైనా ఫేక్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుందా అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి కొన్ని లింక్స్ ఉంటాయి, వాటిలో కనుక మీరు దాన్ని చెక్ చేసుకున్నట్లయితే వాటి యొక్క జెన్యూనిటీని మనం చెక్ చేయవచ్చు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అన్నోన్ లింక్స్ని మనం ఓపెన్ చేయడం కానీ అలాగే HTTPS లాస్ట్లో ఎస్ అని ఉన్నటువంటి లింక్స్ మాత్రమే ఎంచుకోవడము చాలా వరకు సెక్యూర్డ్గా ఉంటుంది. అలా కాకుండా ఉన్నటు వాటిని జెన్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఎక్కువ నోటిఫికేషన్లు వస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని చాలామంది మోసగాళ్ళు మేము ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడం, యువతను ఆకర్షించడం, సో ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి యువత తెలుసుకోవాలి, మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, మీ శ్రమను నమ్ముకోండి. అంతేగాని మోసగాళ్ళను కాదు మీరు నమ్మాల్సింది, శ్రమ మీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.